ఇది మైఫెక్స్, ఇది కాల్మరాల్. దీని తేడా ఏంటి? దీని రేట్ తేడా ఏమో ఆల్మోస్ట్ డబుల్ ఉంది. ఇది 190 ఉంది, ఇది 352 ఉంది. ఇందులో ఏముంటుంది చూద్దాం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, బోరో గ్లూకనేట్ అన్నాడు. ఇందులో కాల్షియం, బోరో గ్లూకనేట్ అన్నాడు. అంటే మెగ్నీషియం మిస్ అయింది. ఇందులో మెగ్నీషియం లేదు. కాల్షియం, గ్లూకనేటు, కొలెస్ట్రాల్, వాటర్ అంతే. ఇందులో ఓన్లీ కాల్షియం ఉంది. ఇందులో కాల్షియము, మెగ్నీషియము, డెక్స్ట్రోజు ఉన్నాయి. సో డెక్స్ట్రోజ్ ఎంత ఉంది? చాలా 20% వెయిట్ బై వాల్యూమ్. అంటే నీకు 20 డేస్, ఇది ఇంటాలైట్లో ఉండే 20% వెయిట్ బై వాల్యూమ్. అంటే ఇది కాంబినేషన్ అనమాట. అందుకనే మైఫెక్స్ బాగా క్లిక్ అయింది. రెండు ఒకే కంపెనీ ఇలాంటివే. సో మనం డిపెండ్స్ ఆన్ యానిమల్ కండిషన్. యానిమల్ ఓన్లీ, యానిమల్ మొత్తం బలంగా ఉంది, కానీ ఓన్లీ కాల్షియం ఒక్కటే లాస్, కాల్షియం ఒక్కటే లోపం కనబడుతుంది. సో ఓన్లీ కాలిబ్రోలేవు, అప్పుడు 180 రూపీస్తోనే మనం భయపడదు. యానిమల్ ఓవరాల్గా జనరల్గా వీక్నెస్ ఉంది, దాంతోపాటు కాల్షియం లోపం కూడా ఉంది. అండ్ మెగ్నీషియం, మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ మినరల్. కాల్షియం, మెగ్నీషియం కూడా నీకు మెగ్నీషియం లోపం ఉంది అని ఎలా తెలుస్తుందంటే, ఆవు మొదటి నుంచి కూడా సోల్ ఫీడింగ్ అంటే ఎక్కడ బయట కదలకుండా ఎండుగడ్డి మీద మేపిస్తూ, అలాంటి వాటిల్లో ఎక్కువ మినరల్ డెఫిషియన్సీ వస్తాయి. 4 రకాల గడ్డలు తినే వాటికి మినరల్ డెఫిషియన్సీ రావు. కొన్ని ఏరియాల్లో కొన్ని వాటర్ కూడా కొంత మినరల్ లోపం ఉంటుంది. వాటర్ ద్వారా అసలు పశువు కానీ మనుషులు కానీ కుక్కలు కానీ ఎక్కువ మినరల్స్ వాటర్ ద్వారానే వస్తాయి. సో వాటర్లో ప్రాపర్గా మినరల్ లేకపోతే ఆటోమేటిక్గా మినరల్ డెఫిషియన్సీ. అందుకనే పశువుల్లో ఎక్కువగా మినరల్ లిక్స్ అని ఇస్తాం, కుక్కల్లో మినరల్ ట్యాబ్లెట్స్ అని చెప్పి ఇస్తాం. మినరల్ ట్యాబ్లెట్స్ పాలటబుల్ వైటమిన్స్ అండ్ మినరల్ సప్లిమెంట్. సో కుక్కల్లో ఖచ్చితంగా మినరల్స్ అనేవి ఇవ్వాలి, ఎందుకంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాటు, తర్వాత నెక్స్ట్ కావాల్సిన మినరల్స్, వైటమిన్స్. మినరల్స్, వైటమిన్స్ ప్రాపర్గా ఫుడ్ ద్వారా అందకపోతే మనం బయట నుంచి ఇవ్వాలి. సో అది వైటమిన్స్ అన్ని ఇలాగ కొన్ని సిరపుల ద్వారా వస్తాయి. పెర్రిమిన్ మినరల్ సప్లిమెంట్, ఐరన్ రిచ్ వైటమిన్ అండ్ మినరల్ టానిక్. క్యానిటోన్ ఎసెన్షియల్ మినరల్స్ అండ్ వైటమిన్ B3 ఉంటుంది. ఇందులో న్యూట్రిషన్ టాబ్లెట్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫర్ పెట్స్, ఇలా డిఫరెంట్ మినరల్స్, విటా బూస్ట్, వైటల్ న్యూట్రియంట్స్ ఫర్ పెట్స్. ఇందులో వైటమిన్ A, D, E, 3 అన్ని ఉంటాయి. న్యూట్రిషన్లో ఏముంటాయి, మినరల్స్ ఏమున్నాయి, జింక్ ఉంది, ఐరన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం ఉంది, కాల్షియం ప్యాంటోతినేట్ ఉంది, నికోటినమైడ్ ఉంది, ఇవన్నీ మినరల్స్ ఉన్నాయి. వైటమిన్స్ ఏమో A, D, E, B పశువుల్లో మినరల్ ఫెట్టి మిల్క్, చిలేటెడ్ ఫెట్టి మిల్క్, చిలేటెడ్ మినరల్స్ విత్ వైటమిన్స్. ఇందులో ఏ వైటమిన్ మినరల్స్ ఉంటాయి, ఫాస్ఫరస్, కాల్షియం, ఆర్జినిన్, జింక్, సల్ఫర్, సోడియం, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కోబాల్ట్, ఇవన్నీ ఉన్నాయి. వైటమిన్ A, D, E వైటమిన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ కాల్షియం ఎంత ఉంది, 28% ఉంది. సో ఖచ్చితంగా ఆవుల్లో, ఆవుల్లోనైతే 50 గ్రాములు రోజుకి ఆవులు, గేదెల్లో అదే, పెయ్యలు, గొర్రెలు, మేకల్లోనైతే 25 గ్రాములు రోజుకి. మీ కోళ్ళు కూడా వాడుకోవచ్చు? కోళ్ళల్లో ఎంత మెంటల్